ఇక డీటెయిల్స్ చూస్తే నాగర్ కర్నూలు జిల్లాలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ పనుల్లో భాగంగా ప్యాకేజీ 1లో ప్రమాదం జరిగింది. పంప్ హౌస్లోకి దిగుతూ ఉండగా క్రెయిన్ వైరు తెగి 5 కార్మికులు మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులంతా బీహార్కి చెందిన కూలీలుగా గుర్తించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరిశంకర్ ఫోన్ లో అందిస్తారు. హరిశంకర్ చెప్పండి, నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన పెను ప్రమాదం సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గాయత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తి పుత్ర పథకంలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుందని చెప్పాలి. ఎందుకంటే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తి పుత్ర పథకం భాగంగా ఉన్నటువంటి ప్యాకేజీ 1లో ఏదైతే ఈ యొక్క ప్రమాదం జరిగిందని చెప్పాలి. అయితే ఇక్కడ ఈ యొక్క ప్రమాదంలో 5 మృతిపాత పడ్డారు. అయితే అర్ధరాత్రి సమయంలో ఏదైతే ఈ లిఫ్ట్ కు సంబంధించినటువంటి అండర్గ్రౌండ్ లో ఉన్నటువంటి వర్క్ నిర్వహించడం చెప్పి కూడా రాత్రి 11-12 గంటల సమయంలో 7 కార్మికులు ఒక్కసారిగా క్రేన్ పై నుంచి కిందికి దిగుతున్న నేపథ్యంలో ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి క్రేన్ వైర్ తెగిపోవడంతో ఈ ప్రమాదం సంబంధించి కూడా స్థానికంగా ఉన్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రమాదానికి సంబంధించినటువంటి రాత్రి జరిగిన నేపథ్యంలో ఒక్కసారిగా మృతదేహాలన్నింటినీ కూడా రాత్రి అర్ధరాత్రి సమయంలోనే ఉస్మానికి తరలించుకున్నారు అక్కడ స్థానికులు చెప్తున్నారు. మొత్తంగా ఈ యొక్క ప్రమాదానికి సంబంధించినటువంటి ఇప్పటికే మంత్రి నిరంజన్ రెడ్డితో పాటు మంత్రి శ్రీనివాస్ కూడా స్పందించడం జరిగింది. ప్రభుత్వం కూడా కుటుంబాలను ఆదుకుంటామని చెప్తున్న పరిస్థితి ఉంది. గతంలో కూడా ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు వీటి నివారించడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా 7 కార్మికులు ఒక్కసారిగా ఆ క్రేన్ లో దిగడం వల్లనే ఒక బరువు తట్టుకోలేకనే వైరు తెగిందని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి చెప్తున్నారు. అయితే వారిలో ఒకరికి తీవ్ర గాయాలు కాయే, మరొకరు పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తంగా ఈ యొక్క మృతదేహాలన్నింటినీ కూడా అర్ధరాత్రి సమయంలో అక్కడ ఉన్నటువంటి ఉస్మానియా హాస్పిటల్ తరలించడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో ఒకసారిగా వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు గాయత్రి. రైట్, హరిశంకర్, మృతులంతా ఏ ప్రాంతానికి చెందినవారు? మన ప్రాంతానికి చెందినవారా, ఇతర ప్రాంతాలకు చెందినవారా? గాయత్రి, ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి పథకంలో చేసినటువంటి కార్మికులు దాదాపు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఈ యొక్క ప్రమాదంలో మృతి అందరూ కూడా బీహార్ రాష్ట్రానికి సంబంధించిన వారుగా గుర్తించారు. అయితే మొత్తంగా 7 కూడా బీహార్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు కావడం ఇక్కడ గమనార్హంగా చెప్పవచ్చు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ హరిశంకర్.